please subscribe my channel. I love you. I hate you. ఎవరికైనా సరే మన మాటలతో ప్రాబ్లం ఉంటే మౌనంగా ఉండడం బెస్ట్. మనతోనే ప్రాబ్లం ఉంటే దూరంగా ఉండడం బెస్ట్. అలాగని మన బంధంతోనే ప్రాబ్లం ఉంటే ఆ బంధాన్ని పెంచుకోవడం బెస్ట్. మనం ఏం చేసినా రాంగ్ అనిపిస్తుంది వాళ్ళు. మీరు మాతో మాట్లాడకుండా మీరు ఉండగలరేమో గాని మీతో మాట్లాడకుండా చూడకుండా మేము ఉండలేము. చూడు, నువ్వు నాకు ఇప్పుడు నచ్చట్లేదు, నీ బిహేవియర్ నచ్చట్లేదు. ఈ విషయం నీకు చాలా రోజులు చెప్పాలనుకున్నా, ఈరోజు చెప్పాలనిపించింది, చెప్పేసి. ప్రేమించే ముందు నువ్వు ఇలా ఉంటేనే నచ్చుతావని చెప్పి ఇప్పుడు అలా ఉండడం నచ్చట్లేదని చెప్తున్నావు. దీన్ని బట్టే తెలుస్తుంది మీ అబ్బాయి ఆలోచన ఏ విధంగా ఉందో. ఓయ్, మధ్యలో మా అబ్బాయిలు ఏం చేస్తారే, ఒక్కసారి ప్రేమిస్తే ప్రాణం ఇస్తారే. ప్రాణం ఇచ్చేంత ప్రేమ మీకుంటే ప్రాణంలా చూసుకునేంత ప్రేమ మాకుందిరా. నువ్వెన్నైనా చెప్పు, ఇదే నా నిర్ణయం. ఐ వోంట్ టాక్ ఎనీమోర్, బాయ్. నిర్ణయాలనేవి జీవితాలను మార్చేవి. నేను ఏ తప్పు చేయకపోయినా వదులుకుంటున్నావంటే నీకే తెలియాలి నువ్వు తప్పు చేస్తున్నావని. నేను వదులుకోవడం నాకు ఇష్టం లేదు, ఆ తర్వాత నీ ఇష్టం. మీరు దూరంగా ఉన్న ఏదానైనా దగ్గర చేసుకోగలరేమో గాని మాకు దగ్గరైన ఏదాన్ని దూరం చేసుకోలేము. ఒకప్పుడు ప్రతిరోజు నిన్ను చూస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నా, కానీ ఇప్పుడు నా ఫోన్ లో నిన్ను చూస్తూ ప్రతి క్షణం ఏడుస్తున్నానే. నువ్వు అంటే పిచ్చే, నీకోసం సచ్చే, ప్రాణమే నాది కాదా. నిన్ను కాదనుకుని వెళ్లిపోయే వాళ్ళని ఆపకు, ఆ భారం నువ్వు మోయలేవు. నీతో ఉండాలనుకునే వాళ్ళు ఎలాగైనా ఉంటారు, కారణాలు చూపించి వదిలేసే వాళ్ళకన్నా ఏ కారణం వెతకకుండా నీతో ఉండేవాళ్ళు, నిన్ను నీలా ప్రేమించే వాళ్ళు, నిన్ను భరించే వాళ్ళు చాలా అరుదుగా దొరుకుతారు డార్లింగ్. వాళ్ళని
ఎప్పటికీ వదులుకోకు. లైఫ్ లో ఒకటి గుర్తుపెట్టుకో, కోపంగా వెళ్ళినోడు తిరిగి రావచ్చేమో కానీ సైలెంట్గా వెళ్ళినోడు ఎప్పటికీ తిరిగి రాడు.